రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకుల అందరికి ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడాలి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సూర్యుడు అలాగే శని దేవుడు రాబోయే రోజుల్లో యుతి కాబోతుంది యుతి అంటే రెండు ఒకటే చోటు ఒకటే రాశి లోపల ఉండబోతున్నారు మామూలుగా సూర్య ఆత్మకారకుడు శని వాసన కారకుడు ఇప్పుడు ఆత్మ అలాగే వాసన మనం అంటుంటాం చాలా మంది చూస్తూ ఉంటాం ఈ వ్యక్తికి ఏదో జన్మలో ఏదో వాసన ఈ జన్మలో కనబడుతుంది అంటుంటాం నిజంగా ఏంటంటే వాసన కారకుడు శనిదేవుడే దుఃఖాని కారకుడు శనిదేవుడే అలాగే తండ్రి కారకుడు సూర్యుడు పుత్రకారకుడు శనిదేవుడు వీళ్ళిద్దరు తండ్రి అలాగే కొడుకుడు అంటే ఏంటంటే తండ్రి కొడుకు అయినా కూడా ఇద్దరు పరమ శత్రులు ఇద్దరు పరమ ఆదర్శ శత్రులు అంటే ఇద్దరికి ఇద్దరు ఎప్పుడు పడదు సూర్యుడు ఉచ్చ రాశి అంటే శనిదేవుని మేషరాశి నీచరాశి అంటే ఇద్దరికి ఇద్దరు అపోజిట్ ఇద్దరు అపోజిట్ గ్రహాలు ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే రవి ఇప్పుడు కొడుకు మూల తిరుపొన రాశి లోపల రాబోతున్నాడు అలాగే కొడుకు వెంట కూడా ఉండబోతున్నాడు అంటే మనం చూస్తుంటాం మీకు తెలిసేలా చెప్పాలంటే మార్నింగ్ ఒక విషయం చెప్తాను తెలుసుకోండి కొడుకు ఇంట్లో తండ్రి రావడం అలాగే కొడుకు సొంత ఇంట్లో తండ్రి రావడం అలాగే వెంట కొడుకు ఉండడం ఈ గొప్ప విషయం కానీ ఇక్కడ ఏంటంటే పెద్దనం కనుక చూసుకుని కొడుకుదే ఉంటది కానీ ఇక్కడ కొడుకుకు తండ్రి అస్తం చేశాడు గోచరంలో శనిదేవుడు అస్త అవస్థ లోపల ఉన్నాడు అస్తంగతంలో ఉన్నాడు ఈ ప్రభావం ప్రతి ఒక్క రాశి పైన వేరే వేరేలా ఉంటది ఇప్పుడు ముప్పై రోజుల కోసం సూర్యుడు అలాగే శనిదేవుడు యుతి కలయిక కుంభరాశిలో ఉండడం వల్ల ప్రతి ఒక్క రాశి వారికి దీని ప్రభావం వేరే వేరేలా ఉంటది ముఖ్యంగా మనం ఫస్ట్ ఏంటంటే గ్లోబల్ దీనిపైన ప్రభావం కనుక చూసుకోవాలి రాబోయే రోజుల్లో కొద్దిగా సామాజిక క్షేత్రం లోపల చాలా మార్పులు కాబోతున్నాయి అలాగే దాంతో పాటు రాజకీయ క్షేత్రం లోపల కూడా చాలా మార్పులు అవ్వబోతున్నాయి కుటుంబం లోపల తండ్రి అలాగే తల్లితో పాటు కొద్దిగా సంబంధాలు విడిపోబోతున్నాయి అలాగే ఆకస్మికంగా రాబోయే రోజుల్లో కొందరికి అనారోగ్యం కూడా అవ్వబోతుంది ఇంకోటి ఏంటంటే గొప్ప వ్యక్తి రాబోయే రోజుల్లో ఎవరైతే పేరు పదవి ప్రతిష్ట సంపాదించిన వ్యక్తి ఒక వ్యక్తి రాబోయే రోజుల్లో అనుకోకుండా ఒక న్యూస్ మీరు వినబోతున్నారు ఇది ఎందుకలా అంటే గ్రహస్థితి వల్ల ఇలా జరగబోతుంది ఇప్పుడు ఈ కుంభరాశి లోపల శని దేవుడు ఉండడం వల్ల దాంతో పాటు కేతు సంబంధం కూడా ఇక్కడ శని దేవునితో పాటు సూర్యుని పైన ఉండడం వల్ల ఏంటంటే కేతు ముఖ్యమంటే భ్రమ చేస్తుంటాడు భ్రమ అంటే నిజమేంటో అబద్ధమేంటో తెలియని మాయ మాయస్థితి ఏదైతే ఉంటుందో అది భ్రమ కానీ కేతు మోక్షకారకుడు ఇక్కడ చూసుకున్నైతే గ్రహస్థితి కొన్ని రాశి లోపల ప్రతికూలంగా అలాగే కొంత రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడు మీ రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం దాంతో పాటు ఈ సూర్య రాశి ప్రభావం ఏదైతే ఉంటుందో నేను మామూలుగా ప్రతి మంత్ లోపల చాలా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించుతాను కానీ ఈ టైం ఏంటంటే శని అలాగే రవి యుతి అవడం వల్ల కొద్దిగా మనం ప్రతి ఒక్క రాశి వారికి వేరే వేరేలా చూసుకోవడానికి మనం ప్రయత్నించుకుందాం ముందుగా మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గనక చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో జరగబోయే ఈ గోచరం ముఖ్యంగా కర్కాటక రాశి వారికి కొన్ని క్షేత్రాల లోపల కొన్ని ఇబ్బందులు ఉండబోతున్నాయి మీకు అష్టమ శని మొదలై అవడం వల్ల ముఖ్యంగా శని దొరకడం ఇక్కడ అస్తగస్త అస్త అవస్థలు ఉండడం వల్ల ఇక్కడ కర్కాటక రాశి వారికి కొన్ని విషయాల్లో లోపల కొన్ని అనుకూల పరిణామాలు ఖచ్చితంగా పొంది తీరుతారు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తండ్రి గారి ఆరోగ్యం అంత అనుకూలంగా ఉండదు తండ్రి గారితో పాటు అనుకోకుండా సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండబోతుంటాయి అలాగే శుక్రుడు మార్పు అవ్విన తర్వాత తండ్రి గారి కెరీర్ లోపల కొద్దిగా వృద్ధి అవుతుంటది ఆ వృద్ధి వెనక మీరు చాలా తపన కూడా పడుతుంటారు దాని కారణం ఏంటంటే శుక్ర అలాగే శని సంబంధం ద్విధాదశ సంబంధం అవ్వడం వల్ల ఆ కండిషన్ ఆ రకంగా అవుతుంటది కానీ మీ కోసం కనుక చూసుకున్నది వ్యక్తిగతంగా ఈ కర్కాటక రాశి వారికి శని అలాగే సూర్యయుతి ప్రభావం అష్టమ స్థానంలో అవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే అధికారులతో పాటు సంబంధాలు కొద్దిగా గట్టిగా చాలా బలంగా చేసుకోవడానికి చాలా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అవి తీరుతుంటాయి ఆలోచించకుండా ఎవరికి ఎలాంటి రకమైన హామీలు మాట ఇవ్వకండి ఒకవేళ ముందు నుంచి ఇచ్చినట్లయితే ఆ మాటని అలాగే కంటిన్యూ తీసుకొని వెళ్ళండి అలాగే పేరు పదవి ప్రతిష్ట ఉన్నట్లయితే అక్కడ కొద్ది కొద్ది చిన్న చిన్న విషయాల లోపల గొడవలు అవుతుంటాయి కర్కాటక రాశి వారు బ్రాహ్మణ్ కావచ్చు ఆస్ట్రాలజర్ కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు అలాగే డాక్టర్స్ కావచ్చు ప్రొఫెషనల్ లోపల కర్కాటక రాశి వారు ఎవరైనా కావచ్చు మీరు ఏదైతే అంటారో అది రాబోయే రోజులు ఖచ్చితంగా జరిగి తీరుద్ది పాజిటివ్ అవుతుందో అవ్వదో చెప్పడం కుదరదు కానీ మీరు అన్న నెగటివ్ ఖచ్చితంగా జరిగి తీరుద్ది దానివల్ల ఏంటంటే కొద్దిగా మాట్లాడేటప్పుడు నెగటివ్ కన్నా ఎక్కువ పాజిటివ్ మాట్లాడండి నెగటివ్ కొద్దిగా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నించండి ఇంకో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కర్కాటక రాశి వారికి కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంటది ఏదో ఒక రకంగా మీ వాల్యూ ఏదైతే మీ దగ్గర ఉందో ఆ వాల్యూ ఏదో మీ దగ్గర తగ్గినట్లు మీకు అనిపిస్తుంటది మనం ఏం చేయట్లేదు ఏం జరగట్లేదు ఏం అవ్వట్లేదు ఏదో చాలా ప్రయత్నించినా కూడా ఏం కుదరట్లేదు ఇలాంటి ఫీలింగ్స్ రాబోయే రోజుల్లో మీ పట్ల రాబోతున్నాయి అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కూడా ఒక గుర్తింపు రాబోతుంది రాబోయే రోజుల్లో కొద్దిగా ట్రావెలింగ్ కూడా జరగబోతుంది ఇంకో విషయం ఏంటంటే క్షేత్రాల కోసం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ముఖ్యంగా ఈ శివరాత్రి తర్వాత కర్కాటక రాశి వారు ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు కొద్దిగా ఆ తీర్థ క్షేత్రాలు ట్రావెలింగ్ సమయం లోపల ఒక దెబ్బ మీ ఖచ్చితంగా తగిలి తీరుద్ది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నించండి కర్కాటక రాశి వారు రవి అష్టమ స్థానంలో శని వెంట ఉండడం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి బోన్స్ నుంచి కొద్ది ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా రాబోయే రోజులు కర్కటక రాశి వారికి కనబడబోతుంది థర్టీ డేస్ కొద్ది జాగ్రత్తగా ఉండండి ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి ముఖ్యంగా అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఎంత కుదిరితే అంత ప్రయత్నించండి ఎవరితోటి ఎలాంటి రకమైన రాజీ పడడానికి ప్రయత్నించకండి అది అలాగే వదిలేండి తర్వాత మనం టైం వచ్చిన తర్వాత మనం దాన్ని చూసుకుందాం కానీ ప్రస్తుత సమయంలో మనం దాని గురించి మనం ఆలోచించకుండా మన కెరియర్ మన లక్ అలాగే మన వర్క్ గురించి ఎక్కువ ఆలోచించడానికి ప్రయత్నించండి బాగుంటారు ఈ థర్టీ డేస్ కొద్దిగా భయం భయంగా కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి అయినా ఏం పర్లేదు మార్నింగ్ తొందరగా లేచినట్లయితే అవన్నీ తగ్గుతుంటాయి మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు చేసుకోండి దాంతోపాటు స్తోత్రాన్ని చదువుకోండి ఎక్కువ విష్ణు సహస్రం చేసుకుంటే చాలా బాగుంటారు శ్రీమా నమ